ప్రేక్షకులు తమ అభిమాన హీరోలపై చూపించే అభిమానం అంత ఇంత కాదండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర హీరోల అభిమానులతో సైతం గొడవలు పడుతుంటారు. ఇక తమ అభిమాన హీరో బర్త్డే వస్తుందంటే చాలు, వాళ్ళు చేసే హంగామా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున ఆ హీరో నటించిన పాత సినిమాలను సైతం రీరిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు పోక్రీ సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా అత్యధిక స్క్రీన్లలో రీరిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ రీరిలీజ్లో ఏ ఇండియన్ సినిమాకు దక్కని అరుదైన ఘనత పోక్రీ సినిమా దక్కించుకుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అంతకుమించి అన్నట్లుగా జల్సా సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు భారీగా చేస్తున్నారు. ఇప్పటికే 500 స్క్రీన్లలో రీ రిలీజ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఆ సంఖ్య 750కి పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు పవన్ అభిమానులు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న జల్సా సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ అదే స్థాయిలో ఉంటుందట. జల్సా సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే. లియానా హీరోయిన్గా నటించగా ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపించారు. కమలి ముఖర్జీ సినిమాలో గెస్ట్ రోల్ పోషించింది. సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. మరి ముఖ్యంగా పవన్ మరియు బ్రహ్మీల మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి, ఎంతో ఆకట్టుకుంటాయి. ఇప్పుడున్న యూత్ లో కొంతమందికి జల్సా సినిమా గురించి తెలియదని చెప్పాలి. పవన్ అభిమానులు కొందరు అప్పట్లో జల్సా సినిమాను థియేటర్లో చూసి కూడా ఉండరు. అందుకే ఇప్పుడు రీ రిలీజ్ నేపథ్యంలో అత్యధికులు జల్సా సినిమాను తెలుగు ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాలో జల్సా ఒకటని చెప్పాలి. ఆ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా స్థాయి అప్పట్లో మరింతగా పెరిగింది. ఒక స్టార్ హీరో సినిమాకు మరొక సూపర్ స్టార్ హీరో వాయిస్ ఇవ్వడంతో మరి అప్పటి నుంచి ఆ వాయిస్ ఓవర్ పద్ధతి కంటిన్యూ అవుతూ వచ్చింది. పవన్ జల్సా సినిమా రీ రిలీజ్లో అత్యధిక వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఏ ఇండియన్ సినిమాకు దక్కని అత్యధిక రీ రిలీజ్ ఘనత జల్సా దక్కించుకోబోతోంది.